ఆరోగ్యాన్నిచ్చే బెల్లం గురించి తెలుసుకుందామా? ఎక్కువగా స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు తీపి అంటే చాలా లావుగా అయిపోతామని భయపడుతూ ఉంటారు. అవి స్వీట్స్ బెల్లంతో చేస్తే ఆ ప్రమాదము చాలా మటుకు తగ్గుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. బెల్లం పంచదార కన్నా అన్ని విధాల మేలు అని ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు తెలియచేశాయి. ఇక బెల్లానికి ఉన్న ప్రధాన లక్షణం రక్తాన్ని శుద్ధి చేయడం. బెల్లాన్ని తరచూ తినటం వల్ల రక్తంలో ఉన్న దోషాలని తీసి పారేసి మనం ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇంకా ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు కాస్తంత బెల్లం తింటే చాలు, మళ్ళీ పోయిన శక్తి పుంజుకొస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు రక్తంలో త్వరగా ఇంకిపోయి మనిషికి బలాన్నిస్తాయి. అలాగే దగ్గుగా ఉన్నప్పుడు తీపి తింటే అది ఇంకా ఉధృతమవుతుంది. కానీ బెల్లంలో అల్లం తేనె కలిపి పరిగడుపునే తీసుకుంటే దగ్గు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల అది ఎముకలకి కీళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. రోజులో కనీసం 10 గ్రాముల బెల్లం తిన్నా చాలు, లేదంటే గ్లాసు పాలల్లో బెల్లం కలుపుకొని తాగినా ఆర్థరైటిస్ లాంటి వాటిని కూడా దూరం చేస్తుంది బెల్లం. ఇక అతిగా ఎక్కిళ్ళు వచ్చేవారు బెల్లంలో అల్లం రసం కలుపుకొని తాగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఇది శ్వాస సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇంకా బెల్లంలో పొటాషియం సోడియంల శాతం ఎక్కువగా ఉండటం వల్ల అది యాసిడ్ లెవెల్స్ని సరైన స్థాయిలో ఉండేలా చూసి బీపీని కూడా తగ్గిస్తుంది.